వైఎస్ఆర్సీపీ నేత హబీబుల్లా సీఏ సోమశేఖర్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ఎట్టకేలకు నంజాల ఎమ్మెల్యే చొరవ తీసుకుని సద్దుమణిగించారు. పోలీస్ వ్యవస్థపై గౌరవం ఉంది, జరిగిన సంఘటన దురదృష్టకరమని పోలీసులు బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నాను అంటూ హబీబుల్లా మీడియా ద్వారా వెల్లడించారు. పోలీస్ వ్యవస్థపై తమకు ఎనలేని గౌరవం ఉందని నంజాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులను గౌరవించాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులకు సూచించారని గుర్తు చేశారు. సోమవారం రాత్రి ఆయన నివాసంలోని విలేకరులతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థ మీద మాకు ఎంత నమ్మకం ఉందనేది మొన్న జరిగిన కరోనా సమయంలో వాళ్ళు చేసిన పనితీరే నిదర్శనం. ఈరోజు కరోనా సమయంలో యావత్ రాష్ట్రానికి వారు చేసిన సేవ కానివ్వండి, నంద్యాలలో వారు చేసిన సేవ కానివ్వండి ఎప్పటికి కూడా మర్చిపోలేం. వాళ్ళు చేసిన పనితీరుకి ఎప్పటికి కూడా వారి అందరికీ నంద్యాల పట్టణం తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుందాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన సంఘటన, అది కూడా మా పార్టీ నాయకులని ఒకటే చెప్పినారు ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా, పోలీస్ వ్యవస్థ పట్ల ఎవరు కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయకూడదు, మనం మన పార్టీ తరఫున పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి వారు ఏదైతే చెప్పారో అదే పందాలో మేము గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా నడుచుకుంటూ వస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరెవరిని అగౌరవపరచడం కానివ్వండి, లేకపోతే ఈవెన్ ప్రతిపక్ష నాయకుల మీద కూడా కుట్రపూరితమైన కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయడం లేదు. ఆ రోజు ఒక జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, అది కూడా వారిద్దరు కూడా గతంలో కలిసి పనిచేసిన వారే. గతంలో కోవిడ్ సమయంలో సిఏ గారు సిఏ గారు అక్కడ వంటంలో బాగా సహకారం అందించినారు. అట్ ద సేమ్ టైం హబీబుల్లా గారు హబీబుల్లా టీమ్ తర్వాత వంటంలో మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి కూడా వంటంలో బాగా కష్టపడి పనిచేసినారు. నిజంగా ఇది ఒక జరగడానికి బట్ జరిగింది, దీంట్లో కొన్ని మనస్పతులు జరిగాయి. ఒకవేళ నిజంగా ఎవరైనా దీనివల్ల బాధపడి ఉంటే పార్టీ తరఫున క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా పోలీసులని అగౌరవపరుస్తాం, అగౌరవపరచాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కోపం ఉంది. ఆ ఇన్సిడెంట్లో మీరు ఎందుకు చెప్పినారా అని మీరు సవాల్ చేయొచ్చు. నేను చెప్తున్నా, ఒక మనిషిగా ఎవరైనా కానీ మీకైనా కానీ మీరు తాగి అలవాటు లేకపోతే ఎవరిని వచ్చి ఈ విధంగా మిమ్మల్ని అడిగితే మీకు కూడా బాధేస్తుంది. తాగినావా అని చెప్తే నాకు బాధేసింది కాబట్టి నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. మాటల్లో ఏం జరిగిపోయిందంటే వాయన గట్టిగా మాట్లాడినాడు, ఉండవలసి నేను కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది తప్ప వాయనకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి మనస్పర్ధలు లేవు. ఇది జరిగిన వాస్తవం ఇది. కానీ దాన్ని తీసుకొని కొంతమంది న్యూస్ ఛానళ్ళలో న్యూస్ పేపర్లలో ఏం చేసినారంటే హబీబుల్లా రౌడీజం చేస్తున్నాడు అన్నట్టుగా సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి దాంట్లో ఏం చేస్తున్నారంటే న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ జరిగేటప్పుడు స్థానిక ఎమ్మెల్యే మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారు వెంటనే కలగ చేసుకొని ఏంది విషయం ఎట్లా ఏం జరిగిందని నాకు చెప్పి ఇలాంటి ఘటనలు జరిగినా కానీ నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి వచ్చేయండి అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఆడి నుంచి ఆ రాత్రి వచ్చేయడం